హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుగోపాల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 300 COY ASC నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. హైట్, వెయిట్ లాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమీ అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. మజదూరు, కార్పెంటరు, చౌకీదార్, MTS వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఎలివెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 25,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అలాగే డిఫెన్స్ పర్సనల్కి వచ్చేటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. వేకెన్సీస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకునే ఏ చిన్న అవకాశాన్ని మీరు మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా డిఫెన్స్ ఉద్యోగాల వైపు వెళ్ళాలి అనుకునే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుని బాగా ప్రిపేర్ అయినట్టయితే ఏదో ఒక విభాగంలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకునే అవకాశం అనేది ఉంటుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ రావు. కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ పంపిస్తారు. అలాగే ఎగ్జామినేషన్ ఫలితాలు కూడా చాలా చాలా తొందరగా విడుదలవుతాయి. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టయితే మజదూర్ 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఆ 2 పోస్టుల్ని కేటాయించారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ మజదూర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కార్పెంటర్ 1 పోస్ట్ మాత్రమే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 పోస్ట్ని కేటాయించారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు కార్పెంటర్ ట్రేడ్లో ITI అనేది పాస్ అయి ఉండాలి. అలాగే చౌకీదార్, MTS 1 పోస్ట్ మాత్రమే ఉంది. OBCకి 1 పోస్ట్ని కేటాయించారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ చౌకీదార్, MTS వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే అన్ని పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే మజదూర్ పోస్ట్కి 1.5 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 6 నిమిషాల టైం అనేది ఇస్తారు. అలాగే 50 kgs వెయిట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. 200 మీటర్స్ పాటు 100 సెకండ్స్లో ఈ వెయిట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే కార్పెంటర్ పోస్ట్కి ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక MTS చౌకీదార్ పోస్ట్కి కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫలితాలు చాలా చాలా తొందరగా విడుదలవుతాయి. మ్యాక్సిమం జార్ఖండ్ రాంచీలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ పైన సిగ్నేచర్స్ చేసి అప్లికేషన్ ఫామ్కి ఫోటోగ్రాఫ్స్ అవి అంటించి అప్లికేషన్ ఫామ్కి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్, అలాగే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇతర జెరాక్స్ కాపీస్ని పిన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ అడ్రస్ వివరాలు రాసినటువంటి మరొక ఖాళీ ఎన్విలోప్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎన్విలోప్ పైన మీ అడ్రస్ వివరాలు రాసి 25 రూపాయల పోస్టల్ స్టాంప్స్ని అంటించాల్సి ఉంటుంది. మీకు అడ్మిట్ కార్డ్స్ని ఈ ఎన్విలోప్లోనే పెట్టి పంపిస్తారు. సో కాబట్టి ఒక ఖాళీ ఎన్విలోప్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పెట్టాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఒక పోస్టల్ కవర్లో పెట్టి ఆ పోస్టల్ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ని క్లియర్గా రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్స్ని ఆఫీసర్ కమాండింగ్ 300 COY ASC టైప్ ఏ, నమ్కుమ్, రాంచీ, జార్ఖండ్, పిన్కోడ్ 834010 ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ని పంపించడానికి చివరి తేదీ 21 ఏప్రిల్. ఏప్రిల్ 21 తారీఖులోపు ఈ అప్లికేషన్ ఫామ్స్ని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి మజదూరు, కార్పెంటరు, చౌకీదార్, MTS ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.